ఇట్స్ మీ స్వాతి నాయుడు అండ్ వెల్కమ్ టు మిర్చి బండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆడవారు రతిలో తృప్తి చెందాలి అంటే అలానే ఏం చేస్తే సో ప్రతి రాత్రి కూడా ఆడవారు సంతృప్తిగా ఉంటారు అని. సో ఇది ఎవరు అడుగుతారండి? జనరలీ బాయ్సే అడుగుతారు కదా. సో ఏ విధంగా ఉంటే గనుక యాజ్ ఏ వైఫ్ని ఒక వైఫ్ని హస్బెండ్ ఏ విధంగా తృప్తిపరచగలరు అంటే అండి, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక్క శృంగార విషయం అనే కాదు, సో ప్రతి విషయంలో కూడా హస్బెండ్ అనేది వైఫ్కి సపోర్టివ్గా ఉంటే గనుక సో ఆమెకి హస్బెండ్ అంటే చాలా లవ్ ఏర్పడుతుంది. దానివల్ల ఆమె అన్ని విషయాల్లో కూడా హస్బెండ్తో కోఆపరేటివ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే అన్ని విషయాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బంధం పటిష్టంగా ఉంటుందో సో ఈ శృంగారం అనేది కూడా చాలా హ్యాపీగా సాగిపోతుంది. అలా కాకుండా కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని కపుల్స్ ఎలా అంటే హస్బెండ్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు వైఫ్ తోటి. సో పొద్దుస్తమానం చిరాకు పడ్డం, కోపడ్డం, నీకు అది చేత కాదు, ఇది చేత కాదు, నీకు వంట రాదు, అది ఇదని ఏదో ఒకటి, లేదంటే నువ్వు బట్టలు ఉతికావు కానీ దీని మీద మరకలు పోలేదు, సో ఏంటి నువ్వు పిల్లల్ని సరిగ్గా చూసుకో, సో ఇలా ఏదో ఒకటి అంటూ ఉండి సో నైట్ అవగానే ఓకే మనం శృంగారం చేసుకుందాం అని అంటే అప్పుడు ఇష్టం ఉండదు. ఇంకొంతమందికి ఎలా అంటే హస్బెండ్ స్మోక్ చేయడం కానీ సో డ్రింక్ చేయడం కానీ, సో అలాంటప్పుడు వారు వచ్చి శృంగారం చేస్తున్నప్పుడు సో వారి నుంచి వచ్చే బ్రీత్ మనకి ఎవరైతే లేడీకి అది చాలా బ్యాడ్ బ్రీత్ అనిపిస్తుంది, లైక్ కార్బన్ డైఆక్సైడ్ వాసన లాగా రావడం. ఇంకొంతమంది అయితే ఒక్క పళ్ళు తింటూ ఉంటారు ఎక్కువ, సో ఒక్క పళ్ళు తినడం వల్ల కూడా ఏంటంటే ఆ స్మెల్ రావడం, లేదంటే కొంతమంది సరిగా ఫ్రెష్ అవ్వకపోవడం వల్ల, సో ఈ విధంగా కొద్దిగా వాళ్ళకి బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఎవరు పని వాళ్ళు లేరు, ఒక వైఫ్ మాత్రమే ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలి అండ్ తర్వాత ఆమె చాలా టైర్డ్ అయిపోయి ఉంటుంది, సో అంత వర్క్ ఆమె ఫుల్ టైర్డ్ అయిపోయినప్పుడు ఇంకా ఆమెకి శృంగారం మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో అలాంటప్పుడు హస్బెండ్ ఫోర్స్ చేస్తే కూడా సో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇలా ఉండకూడదు. సో వైఫ్ కూడా శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే కనుక సో ప్రతి విషయంలో హస్బెండ్ ఆమెకి తోడుగా ఉండాలన్నమాట. అండ్ అలానే శృంగారంలో భార్యకి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు అనేది తెలుసుకోవాలి. సపోజ్ ఆమెకి కొన్ని పర్టికులర్ పార్ట్స్ ముట్టుకోవడం ఇష్టం ఉండదు, కొన్ని పనులు చేయడం ఇష్టం ఉంటుంది అంటే ఓకే టేక్ హర్ ఓన్ టైం, తనని తాను వదిలేయాలి, తర్వాత మెల్లగా తనే అర్థం చేసుకుంటుంది. అలా కాకుండా ఫోర్స్ చేయడం కానీ సో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్గా శృంగారం అంటేనే ఇంట్రెస్ట్ పోతుంది. మరి అలానే ఎవరైనా శృంగారం అనేది డైరెక్ట్గా శృంగారం లాగా కాకుండా కొద్దిగా ముద్దు ముచ్చట్లతోటి సో ఆ విధంగా కాసేపు మాట్లాడుకోవడం సో ఈ విధంగా చేస్తూ ఉంటే కూడా కొద్దిగా క్లోజ్నెస్ వస్తుంది. సో చాలామంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ అప్పుడు కానీ అప్పుడు కూడా ఇలానే చాలామంది బాయ్స్ ఎట్లా అంటే ఫస్ట్ నైట్ అనగానే చాలా కంగారు పడిపోతారు శృంగారం చేయడానికి. సో అలా కాకుండా ఫస్ట్ అమ్మాయితో మాట్లాడడం కానీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కానీ, అంటే మాట్లాడడం తెలుసుకోవడం అంటే నీకు ఇంతకుముందు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఇంత ఇలా ఏం జరిగింది, సో అలాంటివి కాకుండా కొద్దిగా నార్మల్ టాపిక్స్, నీకు ఏ కలర్ అంటే ఇష్టం, నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం, సో ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, సో మనం ఎలా చేసుకుందాం, నీకు ఎలా అయితే ఇష్టం, సో ఆ విధంగా అన్నమాట. సో ఆ విధంగా లిప్ కిసెస్ కానీ సో కిస్సింగ్ చేసుకోవడం కానీ సో ఈ విధంగా. సో అలానే చాలామంది అబ్బాయిలకి ఏంటంటే శృంగార జీవితంలో వాళ్ళు కొన్ని కలలు కంటూ ఉంటారు, అంటే నా వైఫ్ అంటే నాకు ఇలా కోఆపరేట్ చేయాలి, సో నాకు ఇలా చేయాలి అలా చేయాలి, సో అలా చాలా అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది వైఫ్లు సో హస్బెండ్ అనుకున్నంతగా రీచ్ కాకపోవచ్చు, ఎందుకంటే లైక్ వాళ్ళకి కొన్ని ఇష్టం ఉండొచ్చు, కొన్ని ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కదాన్ని భర్త అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారి శృంగార జీవితం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలానే మరి వైఫ్కి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇష్టాలు కొన్ని. సో ఏంటంటే వారికి అంటే అబ్బాయికి ఒక 10 times శృంగారం చేయాలని ఉంటుంది, కానీ అమ్మాయికి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, లేదా 1-2 times ఆమెకి చాలు అనిపించవచ్చు. సో ఆ విధంగా ఏంటంటే అబ్బాయి అమ్మాయిని అర్థం చేసుకుని శృంగార జీవితంలో ముందుకెళ్తే కనుక వాళ్ళ దాంపత్యం అనేది మంచిగా ఉంటుంది. అలానే శృంగారంలో సో ఏంటంటే చాలామంది
అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కొద్దిగా మనకి లైక్ పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం లైక్ కాండోమ్స్ లాంటివి వాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి హ్యాపీ ఫీల్ అవుతారు, మరికొంతమందికి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు అన్నమాట. కాబట్టి శృంగారంలో వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉండాలంటే ఒకరినొకరు ముందుగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.